వేస్ట్గా పడేసే క్యారీ బ్యాగ్తో సూపర్ రెడీ చూపిస్తానండి. ఇది జూట్ బ్యాగ్. ఇప్పుడు ప్లాస్టిక్ కవర్స్ మానేసి ఈ కవర్స్ ఇస్తున్నారు కదా మనకి, వీటిని పడేయకుండా సూపర్ రెడీగా చూడండి. ముందుగా కింద ఉన్న జాయింట్ని తీసేసుకోండి. తర్వాత ఒక సైడ్ నుంచి ఇంకొక జాయింట్ ఉంటుంది, ఈ జాయింట్ కూడా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ పైన వైపు హ్యాండిల్స్ ఉంటాయి కదా, అంటే పట్టుకునేవి, వీటిని కూడా కట్ చేసేసాయండి. ఇప్పుడు ఇది క్లాత్లా ప్రిపేర్ అయింది. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా రెండు మూడు ఫోల్డింగ్స్ వేసేసుకోండి. ఈ మిడిల్లోకి కట్ చేసేసుకోండి. అన్నీ సమానంగా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం 5 వచ్చాయన్నమాట. ఇప్పుడు ముందుగా ఒకటి తీసుకొని మిగతా పక్కన పెట్టుకోండి. దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి, సమానంగా పరుచుకోండి. ఈ ఫోల్డింగ్స్ దగ్గర జాయింట్స్ ఉంటాయి కదా, ఈ జాయింట్స్ మొత్తం కూడా కట్ చేసేసేయాలి అటు ఇటు కూడా. తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేసేయండి వీడియోలో చూపించినట్టు. నెక్స్ట్ నార్మల్ కాటన్ దారని నీడిలోకి ఎక్కించుకోవాలండి. ఇది రెండు వరుసలు అయితే సరిపోతుంది. చివరి నుంచి ముడి వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా రోల్ చేసేసేయండి మధ్యలో నుంచి. ముందుగా ఈ ముళ్ళో నుంచి నిడీలు ఇలా తీసుకున్న తర్వాత దారంతో ఈ విధంగా చుట్టేసేయండి. రోల్ చేసేసేయాలి మొత్తం. గట్టిగా రోల్ చేసిన తర్వాత ముడి వేసేసేయండి. ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పెటలు కట్ చేసేసుకోండి. అంటే ఇక్కడ ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, ఈ ఫోల్డింగ్స్ దగ్గర పై వైపుకి షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు అటు ఇటు కూడా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ప్రతి ఫోల్డింగ్ మధ్యలో నుంచి ఈ విధంగా వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోండి. ఇవి పెటల్స్ లాగా విడిపోతాయి అన్నమాట. ఇటువైపు చేసుకున్నట్టుగానే అటువైపు కూడా చేసేసుకోవాలి. ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఒక్కొక్క పెటల్ని ఈ పై వైపుకి వచ్చే విధంగా లాక్కోండి. ఇవి మనం ముందుగానే షేప్ కట్ చేస్తాం కాబట్టి పైన పెటల్స్ లాగా వస్తాయండి. కట్ చేయకపోతే పైన బాక్స్ లాగా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలాగా ఒక సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలానే ఇంకొక సైడ్ కూడా చేసేసుకోండి. ఇదిగోండి ఇలా ఫ్లవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలానే ఇంకా ఉన్నాయి కదా, వాటిని కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోండి. ఇవిగోండి రెడీ అయిపోయినాయి. వీటిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇయర్ బడ్స్ తీసుకుని, ఈ చివరి కాటన్ ఉంది కదండి, ఈ కాటన్ని కట్ చేసేసుకోండి, ఇవి అవసరం లేదు. నెక్స్ట్ ఉలెన్ దారం తీసుకుని నీడిలోకి ఎక్కించుకోవాలి. ఏ కలర్ అని తీసుకొచ్చండి మన ఇష్టము, ఇదేం బయటికి కనిపించదు. చివరి నుంచి ముడి వేసుకోండి. ఊలు లేకపోతే స్ట్రాంగ్గా ఉండే ఏ దారమైనా తీసుకోవచ్చండి. ముందుగా ఒక ఫ్లవర్ ఎక్కించేసేయండి. తర్వాత దాని మీద నుంచి ఒక ట్యూబ్ ఎక్కించేసేయాలి. ఈ మిడిల్లో నుంచి గోల్డెన్ పూస ఒకటి ఎక్కించుకోవాలి, ఇది పెద్ద సైజు పూస అండి. తర్వాత ఒక ట్యూబ్ ఎక్కించుకోవాలి. మళ్ళీ ఒక ఫ్లవర్ ఎక్కించుకోండి. ఇలా ఆల్టర్నేట్గా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఇలానే చేసుకోండి. ఒక లైన్ కంప్లీట్ అయిపోతుంది. మొత్తం 5 ఫ్లవర్స్తో ఒక లైన్ కంప్లీట్ అయిపోయిందండి. చివరికి వచ్చేసరికి ఒక రింగ్ ఫామ్ చేసుకోవాలి. మీ దగ్గర కిచెన్ రింగ్ ఉంటే దాన్ని కూడా పెట్టేసుకోవచ్చు. నేను ఊళ్ళతో ఇలా అల్లేస్తున్నాను రింగ్ లాగా. ఇలా అల్లేసిన తర్వాత చివరికి వచ్చేసరికి ముడి వేసేసుకోవాలి. ఇలానే సెకండ్ది ఇంకోటి కూడా రెడీ చేసుకోండి. ఇవి గుమానికి హ్యాంగ్ చేస్తే ఎలా ఉందో చూడండి. ఎంత బాగుందో చూసారా, తప్పకుండా ట్రై చేయండి. వీడియో ఎలా ఉంది కమెంట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మోర్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.